हेलो फ्रेंड्स, वेलकम टू गीता लॉक्स। ఈ రోజు నేను మీ ముందుకి చికెన్ పిజ్జా తో వచ్చాను, అది ఎలా చేయాలో చూద్దాం రండి। ముందుగా చికెన్ పిజ్జాకి పిజ్జా సాస్ చేసుకోవాలి। అది ఎలాగంటే మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి। తర్వాత ఒక ఆనియన్ చిన్నగా ఇలా కట్ చేసుకోండి। దీంట్లో ఉల్లిపాయలు వేగడానికి కొంచెం salt వేసాను। ఇప్పుడు దీంట్లోనే కొంచెం మైదా పిండి వేసుకోవాలండి క్రిస్పీగా రావడం కోసం। తర్వాత 3 టమాటోస్ ని ఇలా కట్ చేసుకొని మనం ఇలా పల్పు తీసుకోవాలండి। దీన్ని ఇలా వేగుతున్న ఆనియన్స్ దాంట్లో వేసుకోండి। ఇలా కలుపుకోండి। దీంట్లోనే ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి। ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి। ఇప్పుడు ఈ వాటర్ పోసుకొని ఇది మరుగుతుండగానే దీంట్లో కొంచెం క్యాప్సికం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోండి। ఇప్పుడు దీనిలో ఒక 3 స్పూన్స్ టమాటా కెచప్ వేసుకోండి। కొంచెం షుగర్ వేసుకోండి। ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, దీని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు మనం బోన్లెస్ చికెన్ ని తీసుకొని దానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి ఇలా పాన్ లో డ్రై చేసుకోండి। ఇది తీసి పక్కన ప్లేట్ లో వేసుకోండి। ఇప్పుడు మనం పిజ్జా చేసుకోవడానికి బొగ్గుల్ని కాల్చుకుంటున్నాను నేను। ఇది ఏంటంటే మనం వేసుకునే చపాతి కాల్చుకునే పాన్ ఉంటది కదా, దాని మీద ఇలా బొగ్గులు పెట్టుకొని దీని మీద ఇలా మూత పెట్టుకోవాలండి। ఇది ఇలా ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలి। ఈ లోపు మనం ఇది నేను పిజ్జా బేస్ అండి, ఇది బయట రిలయన్స్ వాటిలో దొరుకుతుంది, అది తెచ్చుకున్నాను। దాని మనం ఇప్పుడు పిజ్జా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం। ఒక ప్లేట్ మీద రవ్వ వేసుకున్నానండి నేను, గోధుమ రవ్వ అంటే అంటుకోకుండా రవ్వ వేసుకుని కొంచెం ఆయిల్ రాస్తున్నాను। ఇప్పుడు దీన్ని మనం పిజ్జా బేస్ని ఇలా పెట్టుకుని ఒకటి దీని మీద మనం చేసుకున్నాం కదా పిజ్జా సాస్, అది స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం। ఎక్కువ వేసుకోవచ్చండి। ఇప్పుడు దీని మీద కొంచెం క్యాప్సికంని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి। అలాగే ఇలాగే ఆనియన్స్ని కూడా కట్ చేసుకుని ఇలా వేసుకోండి నేను చూపిస్తున్నట్టు। తర్వాత మనం చికెన్ చేసుకున్నాం కదా, చికెన్లో కొంచెం గరం మసాలా వేసుకున్నాను, సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకొని దాన్ని కూడా దీని మీద ఇలా స్ప్రెడ్ చేసుకోండి। ఇప్పుడు మనం చీజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం। ఇలా నేను వేసుకుంటున్నాను చూడండి, బాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని మనం ఇందాక పెట్టుకున్నాం కదా, అది మూత ఓపెన్ చేసి ఇది వస్తుంది చూడండి ఆవిరిలాగా। ఇప్పుడు దీని మీద మనం చేసుకున్న పిజ్జాని దీని మీద పెట్టుకోవాలి। ఇలా పెట్టుకుని మూతతో క్లోజ్ చేసేయండి, కొంచెం ఆయిల్ వేసుకోండి, అప్పుడు క్లోజ్ చేసేసేయండి। ఇలా మనకు ఒక 15-20 మినిట్స్ ఉంచుకుంటే పిజ్జా రెడీ అవుతుందండి। ఇదిగో నేను ఓపెన్ చేసి చూస్తున్నాను, పిజ్జా రెడీ అయిపోయింది, చికెన్ పిజ్జా। ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుని కట్ చేసుకుని తిందాం। అదిగోండి ఎలా వచ్చిందో, కింద కూడా ఏమీ అంటుకోలేదు ఎక్కువ। ఇప్పుడు దీన్ని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి। చూడండి
ఇదిగోండి మెత్తగా వచ్చింది బాగా. అది చికెన్ చీజ్ అంతా క్యాప్సికమ్ అన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి చాలా క్రిస్పీగా వచ్చింది, బయట ఉన్నట్టే వచ్చింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.